హే గాయ్స్ ఇస్ వాట్సాప్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిఎన్ కి స్టడీ రోజు మేము చూస్తున్నాం ఇది ద హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇది ముఖ్యంగా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎస్ఎస్సి రైల్వేస్ దీంతో పాటు ఏపీఎస్సి సచివాలయం ఇవన్నిటికీ ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ నేషనల్ న్యూస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా అండ్ జస్టిస్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ వచ్చేసి ఒక పోర్టల్ని పోర్టల్ అంటే వెబ్సైట్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ని ఈయన రవిశంకర్ ప్రసాద్ గారు స్టార్ట్ చేస్తున్నారు దీంతోపాటు రెస్పాన్సిబుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్ యూత్ అనేసి ఇంకో ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈయన నెక్స్ట్ ఈ పోర్టల్ వచ్చేసి జాయింట్గా డెవలప్ చేస్తున్నారు విత్ నాస్కామ్ నాస్కామ్తో కలిసి ఈ పోర్టల్ని గాను నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి బీహార్ రవిశంకర్ ప్రసాద్ కాన్స్టిట్యుయెన్సీ బీహార్ నెక్స్ట్ సెబీ వచ్చేసి ఎక్స్టెండ్ చేసింది నామ్స్ని రూల్స్ని ఎక్స్ ఎక్స్టెండ్ చేసింది సెబీ సెబీ ఇక్కడ చూడండి సెబీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది మహారాష్ట్ర నెక్స్ట్ చైర్మన్ వచ్చేసి అజయ్ త్యాగి ఇది ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏమిటంటే కోవిడ్ నైన్టీన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ పిఓఏని మిస్యూజ్ చేయడానికి కూడా ఆగ ఆగడానికి ఈ రా లాస్ని ఇంప్రూవ్ చేసినారు నెక్స్ట్ సెక్యూరిటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసినారు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ చూద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈపీఎఫ్ఎల్ మరియు ఈటీహెచ్ఎస్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక స్విస్ కోవిడ్ అనేసి ఒక ఇది ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు సో ఈ స్విస్ కోవిడ్ టెక్నాలజీ చూడండి ఈ టెక్నాలజీ ముఖ్యంగా స్ప్రెడ్ ఆఫ్ వైరస్ని ట్రాక్ చేస్తుంది స్ప్రెడ్ ఆఫ్ వైరస్ని ట్రాక్ చేస్తుంది ఈ స్విస్ కోవిడ్ ఈ స్విస్ కోవిడ్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ని గూగుల్ మరియు యాపిల్లో కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఈ ఈపీఎఫ్ఎల్ ఈపీఎఫ్ఎల్ చూడండి ఇక్కడ ఈపీఎఫ్ఎల్ అంటే ఫుల్ ఫామ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సన్ని ఎకోలా పాలిటెక్నిక్ ఫెడరల్ లీసోనే ఈపీఎఫ్ఎల్ నెక్స్ట్ ఈటీహెచ్ జురిచ్ ఇద్దరు వచ్చేసి ఈపిఎఫ్ఎల్లో ప్రెసిడెంట్ మార్టిన్ వెటర్లీ లొకేషన్ స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ ఈటీహెచ్ జురిచ్ దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి జోయిల్ మెసోట్ సెక్రటరీ జనరల్ రూల్ ఓఫ్ లొకేషన్న స్విట్జర్లాండ్లో ఇది కూడా ఉంది సో గూగుల్ మరియు యాపిల్లో ఇది యూస్ చేయొచ్చు నెక్స్ట్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం బ్యాంకింగ్ న్యూస్లో చూడండి బ్యాంకింగ్ న్యూస్ కాదు ఇది ఇది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇది సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇది నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఎక్స్ వచ్చేసి ఒక స స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది ఇది వచ్చేసి స్పేస్ క్రాఫ్ట్ ముఖ్యంగా స్పేస్లో వెళ్ళి దా అక్కడున్న ఇన్ఫర్మేషన్ గురించి చదువుతుంది ఇక్కడున్న చైనాస్ బార్డర్ నెక్స్ట్ మంగోలియా బార్డర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి ఈ స్పేస్ఎక్స్ శాటిలైట్ స్పేస్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది ఈ స్పేస్ఎక్స్ అంటే చూడండి స్పేస్ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఇది వచ్చేసి అమెరికాలో ఉంది దీనికి ఫౌండర్ వచ్చేసి ఎలోన్ మస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎలోన్ మస్క్ ప్రెసిడెంట్ అండ్ కో వచ్చేసి జెన్నీ షార్ట్వెల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ వచ్చేసి కాలిఫోర్నియా యుఎస్ఏ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రైవేట్ కంపెనీ యుఎస్లో ఉంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది బ్యాంకింగ్ న్యూస్ బ్యాంకింగ్ న్యూస్లో చూడండి నాస్కామ్ నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ఇది వచ్చేసి కరోనా వైరస్కి ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో కలిసి ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కరోనా వైరస్ గురించి కరోనా వైరస్ డిస్టిక్ లెవెల్లో గాను స్టేట్ లెవెల్లో గాను ఎన్ని కేసెస్ వచ్చినాయి దాని గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఇది టెస్టింగ్ టెస్టింగ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఇందులో ఈ ప్లాట్ఫామ్లో ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో ఇన్ఫర్మేషన్ గురించి కూడా కోవిడ్ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు హాస్పిటల్ కెపాసిటీ గురించి హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎన్ని పేషెంట్స్ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ కర్ణాటక గురించి చూడండి ఇక్కడ క్యాపిటల్ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు నెక్స్ట్ సీఎం యడ్యూరప్ప గవర్నర్ వచ్చేసి వజుభాయ్ వాలా నాస్కామ్ నాస్కామ్ హెడ్ క్వార్టర్ చూడండి నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ చైర్మన్ వచ్చేసి యుబి ప్రవీణ్ రావు ప్రెసిడెంట్ వచ్చేసి ఘోష్ ఒకసారి మ్యాప్లో కర్ణాటక ఇక్కడ ఉందో చూడండి కర్ణాటక వచ్చేసి ఇయర్ యూ క్యాన్ సి కర్ణాటక కర్ణాటక నైబరింగ్ స్టేట్స్ గోవా నెక్స్ట్ మహారాష్ట్ర దీనికి పక్కన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నెక్స్ట్ కేరళ ఇవన్నీ స్టేట్స్ కర్ణాటకకి టచ్ చేస్తాయి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో యూ క్యాన్ సి కర్ణాటక ఇక్కడ ఈ ఇటు ఇటువైపు సీ నెక్స్ట్ ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్ కార్డమం హిల్స్ ఇక్కడ ఉన్నాయి సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాల నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ న్యూస్ చూద్దాం ఎన్విరాన్మెంట్ న్యూస్లో స్కార్పియన్ ఫిష్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇది వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది గుజరాత్లో పడుతుంది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర ఈ కొత్త ఫిష్ని కనుక్కున్నారు ఈ కొత్త ఫిష్ మన ఇండియాలో ఫస్ట్ టైమ్ కనుక్కున్నారు ఇది వచ్చేసి రీసెర్చర్స్ ఆఫ్ సెంట్రల్ మెరాయిన్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు వచ్చేసి ఈ ఫిష్ని చూసినారు ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ వాటర్ ఇండియన్ వాటర్లో ఫస్ట్ టైం చూసినారు నెక్స్ట్ సిఎంఎఫ్ఆర్ఐ ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు దీనికి హెడ్ క్వార్టర్ కొచ్చిన్న కేరళలో ఉంది డైరెక్టర్ వచ్చేసి గోపాల కృష్ణ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం ఒకసారి గుజరాత్ ఎక్కడుందో చూద్దాం గుజరాత్ వచ్చేసి ఇక్కడ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ హియర్ యూ సి గల్ఫ్ ఆఫ్ మన్నార్ రన్ ఆఫ్ కచ్ కూడా అక్కడే గుజరాత్లో ఉంది నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం నెక్స్ట్ ఇది ఒబిచేరి వాజిద్ ఖాన్ ఒబిచేరి అంటే డెత్స్ ఎవరెవరు జరిగినారు అనేది ఒబిచేరి ఒబిచేరీలో వాజిద్ ఖాన్ సింగర్ ఫేమస్ సింగర్ వచ్చేసి డెత్ జరిగింది నిన్న బికాజ్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ వలన ఎయిట్ డేస్ వరకు వీళ్ళు వచ్చేసి కరోనా వైరస్కి పోట్లాడినారు కానీ హీ ఫెయిల్డ్ ఇన్ దట్ కరోనా వైరస్ డిజీజ్ సో వచ్చేసి ఒక ఫేమస్ సింగర్ ఈయన వచ్చేసి చాలా సినిమాస్ తీసినారు దబంగ్ నెక్స్ట్ ఏక్తా టైగర్ నెక్స్ట్ వాంటెడ్ ఇవన్నీ సినిమాస్కి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్గా వర్క్ చేసినారు సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడియోని చాలా షేర్ చేయండి ఎంత షేర్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది షేరింగ్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ జై హింద్